హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడికే కిచెన్. ఈరోజు ఎంతో సింపుల్గా మటన్ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా కనుక వండామనుకో, ఎంతమందికైనా ఈ మటన్ కూర వడ్డించవచ్చు, అంత బాగా సరిపోతుంది. అంత గ్రేవీతో, అంత జ్యూసీగా, అంతే టేస్ట్తో ఉంటుంది. ముందుగా నేను 1/2 కేజీ మటన్ను తీసుకొని శుభ్రపరచుకున్నాను. 1/2 కేజీ మటన్కి 1 ఫుల్ కప్ ఆనియన్స్, అలాగే 1/2 కప్ టమాటోస్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1 కప్ పెరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మటన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. మనకు చికెన్ అయినా మటన్ అయినా ఎంత మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న మటన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాజీరా. మటన్లో జీలకర్ర కంటే సాజీరా వేస్తే మటన్ టేస్ట్ ఇంకా కొంచెం పెరుగుతుంది. తర్వాత 1 లవంగా, 1 యాలకు, కొంచెం మరాఠీ మొగ్గ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది నూనె వేడయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇలా మటన్ని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కనుక మటన్ని వేసుకున్నామంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలాగుంటాయండి, ఎక్కువ మంది ఉంటారు, కూర తక్కువగా ఉంటుంది. ఇలా చేసుకుంటే కూర అందరికీ సరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా నూనె పైకి వచ్చినప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మటన్లో ఎంత మంచిగా ఎసరంతా ఎక్కువగా వచ్చిందో. తర్వాత లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసుకోవడమే. మటన్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉడికిపోయేదో, ఎంత మెత్తగా చూస్తేనే మెత్తగా ఉడికిపోయినట్టు మనకు తెలిసిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి.